ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం. సత్యావంటలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సత్యావంటల్లో గుడ్లు కందగడ్డ కూర ఎలా ఉండాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 4 గుడ్లు, 1/2 కేజీ కందగడ్డ. దీన్ని మంచిగా చెక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. 1 కప్ ఆనియన్స్, మసాలా పౌడర్ స్మెల్ రావడానికి కొద్దిగా, తగినంత ఉప్పు, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి 2 అయితే సరిపోతాయి, కొత్తిమీర, దంచుకున్నది అల్లం వెల్లుల్లి కొద్దిగా, తగినంత కారం, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, చిటికెడు పసుపు. పదండిగా కందగడ్డ కాంబినేషన్తో గుడ్లు కూర ఎలా ఉండాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పాత్రను పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో చిటికెడు పసుపు వేద్దాం. చిటికెడు పసుపు వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి మంచిగా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేగనిద్దాం. గుడ్ల పైన 5 లేయర్లు పసుపుతో కలిసి చక్కగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చక్కగా వేగిపోయిన గుడ్లను జాగ్రత్తగా తీసుకుని ఒక బౌల్లోకి వేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేద్దాం. దీంతోపాటు అల్లం వెల్లుల్లి దంచుకున్నది ఈ హీట్ అయిన ఆయిల్లో వేస్తే స్మెల్ అనేది చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి చక్కగా వేగనిద్దాం. ఇలాగా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా ఆనియన్స్ని వేగనివ్వాలి. సో ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి కాబట్టి మనం ఉడకబెట్టుకున్న కందగడ్డ ముక్కలను ఇందులో వేయాలి. గుర్తుంచుకోండి, కందగడ్డ ఇప్పుడే వేసుకోవాలి. ముందు వేసుకున్నట్లయితే ఉడకబెట్టుకున్నాం కాబట్టి నలిగిపోతుంది. సో ఇందులో తగినంత ఉప్పు, మసాలా అండ్ జీలకర్ర పౌడర్ వేసుకుని చక్కగా కలుపుకుందాం. గుడ్లు కాబట్టి కొద్దిగా కారం కూడా ఎక్కువగానే వేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా పూర్తిగా కలుపుకున్నట్లయితే మనం ఇందులో వేసిన కారం కానీ మసాలా కానీ అంతా ఈ ముక్కలకు చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం పూర్తిగా కాకుండా కొద్దిగా గ్రేవ్ రావడానికి వాటర్ యాడ్ చేసి దీన్ని చక్కగా కలిపేసుకుని మనం వేగించుకుని పెట్టుకున్నాం కదా గుడ్లను, అవి ఇందులో వేసేసి చక్కగా అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు మనం దీనిపైన క్యాప్ పెట్టేసి కొద్దిసేపు వేచి చేద్దాం. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మనం తీసినట్లయితే చక్కగా గుడ్లు కందగడ్డ కూర మనం టేస్ట్ చేయడానికి రెడీ అయిపోతుంది. సో ప్రేక్షకులారా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వంటల గురించి సత్యా వంటలను సబ్స్క్రైబ్ చేయండి.